అభిమానం ఉండొచ్చు కానీ ఇబ్బందులకు గురి చేయకూడదు సెలబ్రిటీలకు ఈ అభిమానమే తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు హైదరాబాద్లో జరుగుతున్న ఫార్ములా రేస్ వీక్షించేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు అయితే ఇక్కడ రద్దీ దృశ్య ఆయన వాహనాన్ని చాలా దూరం నిలిపారు ఫార్ములా రేస్ ముగిసిన తర్వాత తన వాహనం కోసం సచిన్ వెళ్తూ ఉండగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు ఒకరినొకరు తోసుకున్నారు దీంతో ఆయన కిలోమీటర్ వరకు కారు కోసం నడవాల్సి వచ్చింది ఈ సమయంలో సచిన్ కూడా ఒకంత అసహనానికి గురైనట్లు సమాచారం శనివారం హైదరాబాద్లో ఫార్ములా రేస్ జరుగుతున్నాయని తెలిసిన నాటి నుంచి వాటిని వీక్షించేందుకు వేలాది మంది వచ్చారు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్ వద్ద ఈ ప్రిక్స్ లో ఈ రేస్ జరుగుతోంది ఈ రేసులో పదకొండు జట్లు పోటీ పడగా ఇరవై రెండు మంది డ్రైవర్లు పాల్గొన్నారు విజేతలను కూడా ప్రకటించారు వీటిని తిలకించేందుకు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు కేటీఆర్ రామ్ చరణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ ఫ్యామిలీ సహా పలువురు పాల్గొన్నారు చాలా రోజుల తర్వాత సచిన్ హైదరాబాద్ రావడంతో అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు దీంతో కాస్త ఇబ్బందికి గురైన సచిన్ తన కారు కోసం కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది